బీజేపీలో తీవ్ర గందరగోళం. కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయి తిరుగుబాటు లేవనెత్తినట్టుగా సమాచారం. అతన్ని పీఎం సీట్ నుంచి దింపేయడం కోసం దాదాపు 30 మంది కేంద్ర మంత్రులు, 150 మంది ఎంపీలతో తిరుగుబాటు చేయబోతున్నట్టుగా సమాచారం. అసలు భారతీయ జనతా పార్టీలో ఇంతటి తిరుగుబాటు ఎందుకు వచ్చింది? నరేంద్ర మోడీకి, అమిత్ షాకి ఈ గ్యాప్ ఎందుకు క్రియేట్ అయింది అనేటువంటి సంచలన అంశాలు మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 4 గుర్తులు చేయించండి. ఇక విషయానికి వస్తే, నిజంగానే భీకరమైనటువంటి యుద్ధం జరిగేటువంటి పరిస్థితి వల్ల ఢిల్లీలో అదేవిధంగా గుజరాత్లో నడుస్తున్నట్టుగా విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఏందా విశ్వసనీయమైనటువంటి సమాచారం అంటే, వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ గారు మనకు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్గా ఇచ్చారు. ఏమనంటే, అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, భూదందాలు, వీళ్ళ చేతకానటువంటి పరిపాలన గురించి అతను ప్రశ్నించి పోయిన తర్వాత నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మధ్యలో గ్యాప్ ఉండాది అంట. ఎరా, మీరు చేసినటువంటి తప్పుడు పనుల గురించి ప్రశ్నించి పోతే వాటికి సమాధానం చెప్పలేనటువంటి చేతకానటువంటి దద్దమ్మలు, ఏకంగా అమిత్ షా గారికి మోడీ గారికి మధ్య గ్యాప్ ఉండదు, నిప్పు రవ్వలు రగులుతామడే, ఇంకా చెప్పరా? చెప్పు. రేపొత్తు నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్రానికి వస్తారు, ఏదో ఒక రోజు వచ్చి ఈ చండాల పరిపాలన గురించి ప్రశ్నిస్తారు. ఆ వెంటనే ఏం చెప్తావు నువ్వు? ఇంకా నరేంద్ర మోడీ గారికి, జో బైడెన్ గారికి ఇద్దరి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉండదప్పా, ఎందుకంటే మధ్యలో సముద్రాలు ఉంటాయి అని చెప్పిన చెప్తారు, సిగ్గు లేకుండా మీరు. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు ఇతనిస్తూ బటన్ నొక్కుతూ ఇతనేదో పీకుతున్నట్టు చెప్తున్నాడు అన్నాడు అమిత్ షా గారు. దానికి సమాధానం చెప్పాలిగా. 100,000 కోట్లు అప్పు చేసి పంచిపెట్టేది ఏంది అన్నాడు. దానికి సమాధానం చెప్పాలిగా. ఇవాళ రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు అన్నాడు. దానికి సమాధానం చెప్పాలిగా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు రైతు భరోసా కింద ఇతనిస్తున్నట్టుగా బటన్ నొక్కుతున్నాడు అని అడిగాడు. దానికి సమాధానం చెప్పాలిగా. నేనే ఇస్తున్నా, నేనే నొక్కుతున్నా అని చెప్పి ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం మీరు చేయొచ్చుగా ఎవడన్నా? సిగ్గు లేకుండా ఏకంగా అమిత్ షా గారికి మోడీ గారికి మధ్యలోనే గ్యాప్ ఉండాలి. చెప్పండి, ఇంకా మొత్తం వివరంగా చెప్పండి. ఇంతమంది ఎంపీలు విడిపోయారు, రేపొద్దునే ప్రధానమంత్రిగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అమిత్ షా గారు, అందుకే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ నడుస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారికి మాత్రం పెద్దపేట లెక్క, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిఎం అయ్యేటానికే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయబోతా ఉన్నారు నరేంద్ర మోడీ గారికి. ఇంటర్నల్ గొడవల్లో కూడా మా ఊడు పెద్దరికం తీసుకొని దేశ రాజకీయాలను శాసించబోతా ఉన్నాడు అని చెప్పడరా? ఇంకా ఇనేవాడు ఎర్రిపప్పు అయితే చెప్పేవాడు వైసీపీ పేటీఎం కార్మికుడు అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో తయారైపోయినటువంటి పరిస్థితి. గత 4 సంవత్సరాలుగా ఒక్కటి పీకింది లేకపోగా, ఢిల్లీ పోవుడు రావుడు, పోవుడు రావుడు, ప్రత్యేక విమానంలో పోవడం, ప్రజాధనం బొక్కేయటం, మళ్ళీ రిటర్న్ రావటం, వచ్చింది ఏమన్నా ఉందా అంటే వీళ్ళ అక్రమ కేసుల్లోంచి బయటపడడం కోసం వీళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి సంపాదనలో కొంత వాళ్ళకి కప్పం కట్టుకోవటం, వెనక్కి రావటం, మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు బెయిల్ మీద బయట తిరిగేటువంటి కొంచెం కరోట రిలాక్సేషన్ తీసుకోవటం, మళ్ళీ ఇవ్వటం, మళ్ళీ దాని గురించే మాట్లాడుకోవటం, ఇదే మీ బతుకు తప్ప 4 సంవత్సరాల క్రితం మీరు చెప్పినటువంటి మాటలకి, ఇవాళ చేస్తున్నటువంటి మాటలకి, సిపిఎస్ రద్దు దగ్గర నుంచి, బాబాయ్ నేసేసుకునే దగ్గర నుంచి, కమ్మడి ఎస్పీ దగ్గర నుంచి, పింకు డైమండ్ దగ్గర నుంచి మీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా ఇవాళ ప్రజలకు అర్థమైపోతూ ఉంటే నరేంద్ర మోడీకి అమిత్ షాకి గ్యాప్ ఉండాలి, అందుకే ఇతని నుంచి మాట్లాడిపోయాడని ఒకడు. ఇంకొకడేమో తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో ఉన్నారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఏకంగా మీ పార్టీ వాళ్ళు బీజేపీ అధ్యక్షుడిగానే ఉన్నారు కదా, మీ పేటీఎం ఆర్టిస్టు, మీ దగ్గర నుంచి పేమెంట్ వెళ్ళేటువంటి ఆర్టిస్టులు జీవీఎల్ దగ్గర నుంచి, విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర నుంచి, సునీల్ దివేందర్ దగ్గర నుంచి, సోమవీర దాకా మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది కదా భారతీయ జనతా పార్టీ. అంటే ఇన్నాళ్ళు మీరు నడిపించారు, ఇప్పుడు మీ చేతుల నుంచి పోయిందనుకుంటున్నారా భారతీయ జనతా పార్టీ? అదేనా మీ బాధ? సిగ్గుండదు. వాళ్ళు సూటిగా విమర్శలు చేసిపోతే అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, ఆ విమర్శలకు వైసీపీ నుంచి ఒక్కడు కూడా సమాధానం చెప్పాలి. మీరు చెప్పిన ఎన్ని అబద్ధ ప్రచారాలు అని చెప్పి, దమ్ముంటే ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఈడీ ఎంక్వైరీ చేయండి, రా చూసుకుందాం అనేటువంటి మాట ఎవడు మాట్లాడలా? దమ్ముంటే బాబాయ్ కేసుని విచారణ పూర్తి చేయండిరా, అసలైన బొక్కలు వేయండిరా అనేటువంటి మాట వైసీపీ నుంచి ఎవరి నోట్ల నుంచి బయటకు రావట్లా. ఎందుకంటే వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. తాడేపల్లి కోటలో ఉన్నటువంటి పెద్ద తలకాయలు జైలుకు పోవాల్సి వస్తుంది అనేటువంటి అంశం తెలిసినటువంటి వైసీపీ శాసనసభ్యులు, మంత్రులు ఆ దిశగా మాత్రం సవాళ్లు చేసేటువంటి పరిస్థితిలే. అదే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల మీదకైతే, రే రెండు రా చూసుకుందాం రెండు రే అని చెప్పి త్వరలు కొట్టాలి, మిసన్ దెప్పలు చేస్తారు కదా. మరి వల కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో మీరు గతంలాగా మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులను ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎందుకు మిసన్ తిప్పట్లా, వాళ్ళ మీద ఎందుకు త్వరలు కొట్టట్లా? ఎందుకంటే
ఆ మేసాలు బొరిగేస్తారు వాళ్ళు, ఆ తొడలు విరగొడతారు వాళ్ళు. ఎందుకంటే అన్నగారి మీద ఉన్నటువంటి అక్రమ కేసులకి జైలు పాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, బాబాయ్ కేసులో తమ్ముడు తర్వాత మళ్ళీ అన్నగారికి చుట్టుకుంటుంది కాబట్టి భయపడేటువంటి మీరు రాష్ట్రానికి కేంద్ర పెద్దలు వస్తే రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి గొంతు పెగల్చలేనటువంటి మీరు మరొక్కసారి ప్రజల్లోకి వెళ్ళేటువంటి కనీస అర్హత ఉందా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళ యొక్క డ్రామాలన్నీ గమనించాలి, రాబోయే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి.